తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమె. ఆమె మాట తీరు నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఆమె చేయని నాటకం లేదు, నటించని పాత్ర లేదు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు దినదిన గండంగా బతికిడుస్తూ కన్నీరుతో కడుపు నింపుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆమెను ఆదుకునేదెవరు? గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పావల శ్యామల 30 ఏళ్లు నాటక రంగంలో రాణించారు. ఆ తరువాత తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన పావల శ్యామల పరిస్థితి ఇప్పుడు కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్టుగా ఉంది. 3 ఏళ్ల నుండి ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. మా ఇంట్లో మాతో పాటు అన్ని రిపేర్లోనే ఉన్నాయి. మా సామాన్లు కూలర్ పాడైపోయింది, మిక్సీ పాడైపోయింది, కుక్కర్ పాడైపోయింది, మేము పాడైపోయినాం. మొత్తం మా జీవితం అంతా రిపేర్లోనే ఉందండి అని చెప్పేసింది. పావల శ్యామల భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తమ కూతుర్ని అల్లారుముద్దుగా చూస్తుండేవారు శ్యామల. కూతురు పెద్దయ్యాక అమ్మకి తోడుగా షూటింగ్లకు వెళ్లేది. కానీ 3 ఏళ్ల క్రితం కూతురు కింద పడి ఒక కాలు విరిగింది. కాలికి ఐరన్ రాడ్స్ వేశారు. ఈ పరిస్థితిలో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. వయసు మీద పట్టంతో పాటు కూతురు పరిస్థితిని చూసి కుంగిపోయింది పావల శ్యామల. సడన్ గా గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. హార్ట్ కి హోల్స్ ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆపరేషన్ కి డబ్బులు లేకపోవడంతో మందులతో కొన్నాళ్లు నెట్టుకొచ్చారు. ఆ తరువాత ఆమె మంచానికి పరిమితమయ్యారు. కనీసం తినడానికి తిండి లేదు, చూసుకోవడానికి మనిషి కూడా లేడని వాపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటూ కాలం వెళ్ళదీస్తున్నారు తల్లి కూతుళ్ళు. టీవీతో 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది మా అమ్మాయి. షూటింగ్లన్నీ మానేసి అమ్మాయిని చూసుకుంటూ ఉన్నా. టీబీ వచ్చింది అమ్మాయికి. 2 ఏళ్ళుగా బాధపడుతూ పడుతూ అప్పుడే చిరంజీవి గారు నేను బాధపడుతున్నానని కష్టాల్లో ఉన్నానని తెలిసి వాళ్ళ అమ్మాయిని పెద్ద అమ్మాయిని పంపించి 2 లక్షలు చెక్ ఇచ్చారు, పంపించారు. ఆ డబ్బుతోనే అమ్మాయి ట్రీట్మెంట్ చేయిస్తున్నా. లేచి నడుస్తుంది, దమ్మన కింద పడిపోయింది. కింద ఇంట్లోనే పడిపోయేటప్పటికే కారు ఇరిగిపోయింది. 3 చోట్ల ఇరిగింది. రాడ్లు వేయారమ్మా, ఆపరేషన్ చేయాలా, 4 లక్షలు అవుతుందని చెప్పారు. అప్పటికి చిరంజీవి గారు ఇచ్చిన 2 లక్షలు ఒక్క 80 వేలే ఉన్నాయి నా దగ్గర. సరే ఏమైతాయిందని ముందు జాయిన్ చేశాను, ఆ 80 వేలు కట్టాను, ఆపరేషన్ చేశారు. ఇంత దీనస్థితిలో ఉన్న పావల శ్యామలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తనకి సహాయం చేయడానికి వచ్చిన వారిని ఎలాంటి సహాయం వద్దని తను అస్సలు అనలేదని వాపోయారు. కరాటే కళ్యాణి గారే ఆ పని చేశారన్నారు. అతి దీనంగా, అతిని రిక్వెస్ట్గా అమ్మా ఏమనుకో తల్లి అట్లా మాట్లాడితే ఆ తర్వాత ఆవిడ కాదు, ఇప్పటికీ సెల్లులో ఉన్నాయి. ఎవరన్నా నీ సాయం నాకు అక్కర్లేపో, ఎవరన్నా ఇంటికి వెళ్ళి సాయం చేస్తే నాకు ఇంత కావాలి, ఇంత ఇస్తావా? చిరంజీవి కోట్లు నీ దగ్గర పెట్టుకొని నాకు 1 లక్షలు ఇస్తావురా? పవన్ కళ్యాణ్ నాకు 1 లక్ష ఇస్తావా అని కోట పెట్టుకో అని నేను అన్నట్టుగా అక్కడ బొమ్మలేసి రైట్ రాసి అతి భయంకరమైన అవమానం. తన జీవితాన్ని చూసి భగవంతుడికే భయం వేస్తుందని చెప్పారు శ్యామల. కళాకారులకే కన్నీరు పెట్టించాడని వాపోయారు. భగవంతుడు కూడా ఏడుస్తూ ఉంటాడు, నేనైనా సృష్టించాను అని. అసలు భగవంతుడు ఎంత నిర్దయుడు, కోపం వస్తుంది. ఒకసారి వెళ్ళి అడగాలనుంది బ్రహ్మదేవ. ఆడదానిగా పుట్టించి, ఆర్టిస్టుగా పుట్టించి, అనాథగా పుట్టించి, అన్ని రకాలుగా అవమానాలు సృష్టించి ఎందుకయ్యా ఇలా చూస్తావు? ఆర్టిస్టుగా పుట్టించకపోతే ఏమైంది? కళాకారులకే కన్నీళ్ళు పెట్టాడు. ఆ కన్నీళ్ళు కొంతమందికి గడ్డగట్టేలా చేసేసాడు. కన్నీళ్ళు బయటికి రావు. ఒక్క చిరంజీవి మాత్రమే తనకు సాయం చేశారన్నారు పావల శ్యామల. మా కూడా ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఇప్పుడు తనను తన కూతుర్ని చూసేవారు లేరంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మళ్ళీ ఇంటర్వ్యూ ఏమి ఇస్తానని హోప్ లేదు, నేనే బతుకుతానని హోప్ లేదు. నా పిల్లలు ఒట్లు పాలైపోతుంది, నా పిల్లని చూసే దిక్కు లేదు, దానికి ఒక జీవితాన్ని ఇవ్వలేకపోయాను. పావల శ్యామల ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం చేయకపోగా ఈ ఆరోపణలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు పావల శ్యామల.
చూశారు కదా ఇది పావల శ్యామల గారి పరిస్థితి. అయితే ఎంతోమంది ఎన్నో లక్షలు ఇచ్చి హెల్ప్ చేశారని చెప్పి కరాటి కళ్యాణి గారు ఉప్పు కార్లు రేపుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు, నాకెవరు హెల్ప్ చేయలేదు, హెల్ప్ చేశా కూడా నేనే చెప్తాను. అయితే ఇలాంటి నాపై పగ సాధించొద్దని చెప్పి తను వేధిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కూతురికి కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాపై ఎవరు పగ సాధించకూడదు, అలాగే ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే నేను ఎవరిని కూడా కాదనలేదు అని చెప్తున్నారు. అయితే ఆర్టిస్ట్గా పుట్టినందుకు ఆర్టిస్ట్గా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను, 350కి పైగా వేష అంటే ఆ క్యారెక్టర్స్ చేసిన నేను ఇప్పుడు ఇన్ని అవమానాలు భరిస్తున్నాను అన్నట్టు తను బాధపడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. విత్ కెమెరా పర్సన్ ఎస్ ప్రసాద్తో నవ్య టీవీ 9 హైదరాబాద్.